రాజకీయాలకు వస్తే ఢిల్లీ పర్యటన 22-23 తారీఖులో ఢిల్లీ పర్యటన వెళ్ళారు. మళ్ళా 23 నుంచి 24 వరకు తిరుపతిలో ఉన్నారు. ఏం రాస్తాయండి పత్రికలు? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి తాబేదారులుగా ఉన్నటువంటి పత్రికలు ఏం రాస్తాయండి? ఢిల్లీ వెళ్తే ఢిల్లీ పిలిపించారా? ఎవరండి ఢిల్లీ పిలిపించేది మమ్మల్ని? ఒక స్వతంత్ర రాజకీయ పక్షం ఇది. మా రాజకీయ నిర్ణయాలు మాకుంటాయి. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంతో కలుసుకోవడానికి వెళితే ఢిల్లీ పిలిపించారంట, క్లాసు తీసుకున్నారంట, మొట్టికాయలు మొట్టారంట. ఏదేదో రాస్తారు, ఏమి నాకు అర్థం కాలేదు. బుద్ధి ఉందో బుద్ధి లేదా, సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నా ఆ పత్రికకి. ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా రాశారు. ప్రణబ్ ముఖర్జీని కలిస్తే ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి కేసులు ఎత్తేసుకోవడానికి ప్రయత్నం చేశారన్నారు. మోడీ గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారిని కలిస్తే కేసులు ఎత్తేసుకోవడానికే మోడీ గారిని కలిశారు అన్నారు. అసలు మోడీ గారు ఎలా ఇస్తారు అపాయింట్మెంటు? ఒకేసుల్లో ముద్దాయికి ఉన్నటువంటి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నాయకుడికి అసలు మోడీ ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడు అని నిరసన రాగాలు తీశారే ఆ రోజున. మోడీ గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు రాశారు. మరి మా కేసులు మాకు అత్తాయికి ఉన్న ఏ కేసు బాగలేదు ఇంతమందిని గెలిచినా? ఇవాళ కేసులు అలాగే ఉన్నాయి కదా. తప్పుడు రాతలు రాసి తప్పుడు పనులు చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక నీచమైన కుట్ర ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తాయి. మొట్టికాయలు మొట్టారంట, కోర్టులు మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారంట. మరి ఆ రాసిన పత్రికైన బల్ల కింద ఏమన్నా దాక్కున్నాడే? ఇది అమిత్ షా గారును జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు బల్ల కింద ఏమైనా దాక్కుని చూశాడా? నాకు అర్థం కాలేదు. ఏమైనా కెమెరాలు పెట్టారా? ఏదేదో రాస్తూ ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, చట్టబద్ధంగా వ్యవహరించడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. న్యాయస్థానాలను కించపరిచే ఆలోచన కానీ, వ్యతిరేకించే ఆలోచన కానీ మాకు లేవు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, ప్రజాక్షేమం కోసం పరిపాలన చేస్తున్నారు. ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో? 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకోకుండా పోతే, ఆగిపోతే ఎవరు దీన్ని కానవని చర్చ బెటర్ ఏంటండి ఈ పత్రికలు? 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఒక సామాన్యుడికి ఇళ్ల పట్టా ఇవ్వాలనే తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తున్నదే, దాని గురించి మాట్లాడరు. ఇంగ్లీష్ మీడియం చదివించాలనేటువంటి ఆతృత్వం ముందుకు వెళుతున్నామే, ఇంటర్నేషనల్గా మన తెలుగు ప్రజలు, తెలుగు బాలులు ముందుకు వెళ్లాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళుతున్నామే, ఆ సమస్యలు మీకు పట్టవు. ఈ సమస్యలన్నీ భర్త లేనిపోని సమస్యలు, అనవసరమైన సమస్యలు. వీటి మీద మీరు దృష్టి మరల్చి ఏదో ఒక విధంగా రాజకీయంగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీన్ని ప్రజలు సహిస్తారని మాత్రం ఇప్పుడు అనుకోవద్దని మనం చేస్తున్నాం. ఢిల్లీ పర్యటన వివాదం చేయాలనేటువంటి ప్రయత్నం, తెలుగుదేశం తెలుగుదేశం పత్రికలు, ఢిల్లీ పర్యటనే కాదు, దైవ సన్నిధికి ఒక ముఖ్యమంత్రి వెళుతుంటే సంతకం పేరు మీద ఎంత వివాదం చేస్తారండి? ధర్మమేనండి ఇది? తిరుమల పర్యటనలో వెళ్తున్నప్పుడు బ్రహ్మోత్సవానికి ఒక ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం, ఈ ముఖ్యమంత్రే కాదే ఇంతకు ముందు చేసినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు బ్రహ్మోత్సవానికి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. అది ఒక విధంగా చెప్పాలంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామికి ఈ సందర్భంగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు దానం ఇవ్వటం అనేది పూర్వజన్మ సుకృతం. అది పూర్వజన్మ సుకృతంగా భావించి వెళుతున్నటువంటి సందర్భం. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సార్లు వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి మహానుభావుడు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గత సంవత్సరం ఇచ్చాడు, కొత్త కాదే ఇది. ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నిక కాబడ్డా కూడా వారిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అయ్యా బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి హోదాలో మీరు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించండి అని వారు ఆహ్వానించటం, వెళ్ళి ఇది పూర్వజన్మ సుకృతంగా భావించి అక్కడ పట్టు వస్త్రాలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ,
ఒక సాంప్రదాయం. సంతకాన్ని వివాదం చేశారు, నాకు అర్థం కాలేదు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, పట్టు వస్త్రాలు ఇచ్చారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, పట్టు వస్త్రాలు ఇచ్చారు. వారు క్రిస్టియన్స్ అయితే వారు ఎప్పుడన్నా సంతక వివాదంలోకి వెళ్ళారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే సంతక వివాదంలోకి లాగాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఇది రాజకీయ కుట్ర కాదా? నేను ఆ సాంప్రదాయం ఉండవచ్చు, కాదన్నాను. ఆ సాంప్రదాయం పెట్టిందెవరు? దేవస్థానం. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నానా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారే, ఇద్దరు ఈయనకన్నా ముందు ఇద్దరు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు సంతకం వివాదం రాలేదే? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తేనే వస్తుందా? నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా? ఉండవచ్చు ఆ సాంప్రదాయం, కానీ చాలామంది ప్రముఖులకు ఆచరణలో లేనటువంటి సాంప్రదాయమా కాదా చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఈ 25-30 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆచరణలో ఉన్నదా? అబ్దుల్ కలాం గారు పెట్టారంటే పెట్టారేమో ఆయన కావాలని. ముఖ్యమంత్రులకు పట్టు వస్త్రాలకు వెళుతున్నప్పుడు, ఇద్దరు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు వెళ్ళినప్పుడు ఇప్పుడైనా పెట్టారా? ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రజల శ్రేయస్సు కోరి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, వారికి మాత్రమే ఆహ్వానం వస్తుంది. వెంకటేశ్వర స్వామి దయలేంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారా అని అడుగుతా ఉన్నా. నిన్న చూశాం మనం, ఢిల్లీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గరుడ సేవలో పాల్గొన్నారు, పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో బాగున్నారు. ఎంత వైభవంగా జరిగింది, ఎంత కనుల విందుగా జరిగింది, టీవీల్లో అందరూ వీక్షించారే. నామాలు పెట్టుకొని బట్టలు కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తుంటే చూసి ఓర్వలేనటువంటి శక్తులు ఈ రకమైనటువంటి వివాదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలు నమ్మవద్దని మనం చేస్తున్నాను, హిందువులు నమ్మవద్దని మనం చేస్తున్నాను. అది పూర్వజన్మ సుకృతం రాసిపెట్టి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలే కాదు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూడా పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి రాసి నిర్ణయించినటువంటి విషయం అదే మనం చేస్తున్నాను. దీన్ని కూడా వివాదం చేసి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందాలనుకుంటున్నాను, నాకు అర్థం కాలేదు. నేను నిరసనలట ఏమిటయా? నాకు నేను తెలియదు నిరసనలు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి బ్రహ్మోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు ఇస్తుంటే నిరసనలా, ధర్నాలా? చేతగాని వాడివి తప్ప ఏమైనా అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ నేను ఎక్కడో వార్త చూశాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళాడని ప్రక్షాళన కోసం ఇవాళ పూజలు చేస్తున్నారట. ఏం పోయగానే వచ్చినాయో చంద్రబాబు, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది, పాదయాత్ర చేస్తే పసుపు నీళ్లు పెట్టి బ్రష్లు పెట్టి తోగారు రోడ్లు అమ్మట. తోమి తోమి బ్రష్లు మీరు అరిగిపోయి నాశనమయ్యారు. ఇవాళ మళ్ళా ఈ దైవ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే సర్వనాశనం అవుతావు చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దైవం అందరికీ దైవమే. దైవం యొక్క ఆలోచన లేనిదే, ఆజ్ఞ లేనిదే చీమ కూడా అంత దూరం కదలదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదన్నట్టుగా పరమేశ్వరుని ఆజ్ఞ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చాడు, వివాదం చేసి ఆ వివాదపు మంటల్లో చలిగాల్చుకోవాలనుకునే వాళ్ళకి శాశ్వతంగా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదని గుర్తుపెట్టుకోండి. మానవ సేవే మాధవ సేవగా భావించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని భగవంతుడు వెంకటేశ్వర స్వామి అందరూ ఆశీర్వదిస్తారు తప్ప మరొకటి కాదు. వివాదాలు చేసి లాభాలు పొందాలని ప్రయత్నం చేస్తే నష్టపోతాయి ప్రతిపక్షాలు. ప్రజా సమస్యల మీద మా దృష్టికి తీసుకురండి, మా ప్రజా సమస్యల గురించి పోరాడండి, దానిలో బాగుంటుంది. ప్రజా సమస్యలు ఏమీ లేవు, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తున్నారు. ఇటువరకు పట్టాల కోసం చాలామంది ఉద్యమాలు చేసేవాళ్ళు,
ముప్పై లక్షల పట్టాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటాడు, భగవంతుడైనా మెచ్చుకుంటాడు, ఎవరైనా మెచ్చుకుంటారు, మీలాంటి దౌర్భాగ్యులు తప్ప అందరూ మెచ్చుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వివాదాలలో చలి కాసుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రజలు మీకు ఉన్న స్థానాన్ని కూడా ఉంచరని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా కొడాలి నాని గారి వ్యాఖ్యల మీద ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివరణ ఇచ్చారు, కాబట్టి దాన్ని దాంతో సరిపోతుందని అనుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా ఇవ్వవలసిన అవసరం లేదు. లేదు, చెప్పారే అది పొరపాటు, అది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, బహుశా కరెక్ట్ కాదనే విషయం ఈ పాటికే కొడాలి నాని గారు కూడా గమనించుంటారని ఉదయం మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారి వ్యవహారంలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదనేది మా పార్టీ అభిప్రాయం. అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం కావచ్చునేమో కానీ పార్టీ అభిప్రాయం కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చర్య తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దీనికి పెద్ద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందబ్బా? ఖండించడం జరిగింది, వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఏముంది? ఎవరు డిమాండ్ చేసింది? ఎవరు? వాళ్ళు డిమాండ్ చేసినవన్నీ మేము చేయటం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఒకటి, మా మంత్రివర్యులు మాటలు కొన్నింటిని వారి వ్యక్తిగత మాటలుగానే తీసుకోవాలి, పార్టీకి సంబంధం లేదనే విషయాన్ని కూడా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అఫీషియల్గా చెప్పడం జరిగింది. దాంతో సరిపెట్టుకోవటం మంచిది. ఏదైనా అది పార్టీ ఓన్ చేసుకోలేదు కదా, దాని గురించి చెప్పారు కదా, దాని గురించి ఒక విధంగా తప్పనే ఖండించారు. అంతకన్నా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు అర్థం కాదు. మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, ఆయన తొలగించాలి, ఇవన్నీ కూడా మా పార్టీ అంతర్గత విషయాలు, వాటిని అంతర్గతంగానే మేము పరిష్కరించుకుంటాం.